అమలు చేయని పథకాలకు శకటాల. సూపర్ సిక్స్ హామీలపై స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఊసేది. రెడ్బుక్ పాలనకే మొగ్గు చూపుతామనే సంకేతాలివ్వడం అత్యంత దారుణమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎంగా ఒక్క మంచి పని చేయని బాబు 16 మంది సీనియర్ ఐపీఎస్లను వేధిస్తున్నారని, ఇది చంద్రబాబు అనైతిక పాలనకు పరాకష్ట అంటూ కాకాని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన నెల్లూరు డైకాస్ రోడ్లోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబుపై అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ మరోసారి అజ్ఞానాన్ని ప్రదర్శించారని, టీడీపీ పాలనలోని కేసులను మాకు ఆపాదించారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విషయం మర్చారంటూ పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ముందుగా ఈరోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం, ఆయన మాటల్లో కనిపించినటువంటిది, ఈ గడిచినటువంటి 2.5 నెలల కాలంలో ఏమి చేశాం, అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చాం, ఆ హామీలను ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా, చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వ్యవహరించాడో, చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు తీరు, చంద్రబాబు నాయుడు పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు ఉండదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు, ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు. ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తుంది, చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది, చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా. అయితే ఈ 2.5 నెలల కాలంలో ఒకసారి మనమందరం గమనిస్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది విధ్వంసం తప్ప ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి సంక్షేమం అమలు కాలేదనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేసినటువంటి మంచి పనులు ఏమీ లేవు, అది మనం అందరం గమనించాం, చూసాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎటువంటి మార్పులు తీసుకొస్తాడు, ఎటువంటి పరిపాలనకు నాంది పలుకుతాడనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఎక్కడా స్పష్టత ఇవ్వకుండా, ఈరోజు ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేసింది, ప్రజలందరూ గమనిస్తుండేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందిచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు. ఆ సూపర్ సిక్స్ హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ సిక్స్కి సంబంధించి, ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్డు మ్యాప్ కానీ, దానికి సంబంధించి ఒక ప్రణాళికను కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్ష పూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులు ఉంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి ఆలోచన ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు, రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో
ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు, అప్పుడు నీ నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశ్యం ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజలు స్వాతంత్రం సాధించుకున్నట్టు, నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు. అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం, నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు? హత్యలు చేసేటువంటి వాళ్ళకి, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి, ప్యాకాట రాయళ్ళకి, ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప ఎవడైనా నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు. మరో మాట చెప్పాడు ఈరోజు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందన్నాం. అవును, మేము గర్వంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో చేతకానటువంటివి. చంద్రబాబు నాయుడు 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే డీబీటీ ద్వారా 4,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినటువంటి అసమర్థుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే 271,00,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా నేరుగా పారదర్శకంగా ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు. అదేవిధంగా ఈరోజు అనేక రంగాలు, విద్యలో కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగాలకు సంబంధించి కానీ, ఎక్కడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ రంగాలకు సంబంధించి అన్ని విధాలు కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జీవితంలో జరగనటువంటి పనులు, చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడుకు గుర్తుకు రానటువంటి పనులు, చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా చేయడానికి సాహసించినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అండగా నిలిచి ప్రజలకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిస్టులాగా వ్యవహరించినారు, టెర్రరిజం గురించి మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు నియంత పాలన గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కన్నా నియంత, చంద్రబాబు నాయుడు కన్నా ఈరోజు టెర్రరిజం సృష్టించినటువంటి వాడు, టెర్రరిస్ట్ లాగా పరిపాలించినటువంటి వాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఎవ్వరూ లేరు. గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, గూండాలు ఈరోజు నేరుగా యథేచ్ఛగా ఎప్పుడు ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు. ఎన్ని రకాలైనటువంటి దాడులు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి హత్యలు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి ఈరోజు జరగకూడనటువంటి అనేక కార్యక్రమాలకు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఒక పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి వాడు, ఏదన్నా పొరపాటు జరిగితే వాటిని నియంత్రించాల్సినటువంటి వాడు, నియంత్రించగలిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, ఒక ముఠా నాయకుడిగా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నాడా అనేటువంటిది ఈరోజు ప్రజలే ఈరోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పాడు అమరావతిని పురిట్లోనే చంపేశారని చెప్పి. అమరావతిని అసలు పురిట్లో చంపేయడానికి కారకుడు ఎవరు? ఎక్కడ రాజధాని పెట్టాలనేటువంటి ఆలోచన చేసి నీ ధనదాహం కోసం నీవు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదనకు అనుకూలంగా ఉంటుందనేటువంటి ఆలోచనలో పడి ప్రజల శ్రేయస్సును విస్మరించి ఎక్కడ నీకు భూమి దొరుకుతుంది, ఎక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలవు, ఎక్కడ నువ్వు సంపాదించుకోగలవు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టావు తప్ప ప్రజలకు సంబంధించి ప్రజా రాజధాని కావాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల 5 సంవత్సరాలు నీ పరిపాలనలో మంచి స్థలం అంటే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి స్థలం కన్నా నీ ఆదాయ మార్గాలకి ఏదైతే అనువుగా ఉంటుందనేటువంటి దాన్ని అన్వేషించి దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నంలో జాప్యం చేసి అసలు రాజధాని అనేటువంటి దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈరోజు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేసుకున్న తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి రాజధాని తీసుకురావాలనేటువంటి ఆలోచన నీలో కనిపించలేదు కాబట్టే రాజధాని విషయంలో జాప్యం జరిగింది. కాబట్టి అమరావతికి సంబంధించి పురిట్లో చంపేసింది ఎవరు అంటే ఆ ఆలోచన రాకముందే, దాన్ని రానివ్వకముందే
నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టావు కాబట్టే ఈరోజు అమరావతి అనేటువంటి దానికి జాప్యం జరిగిందనేటువంటిది గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పదే పదే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పులు 10 లక్షలు మేము అడుగుతున్నాం, 10 లక్షలు అప్పులు అంటున్నావు, ఆ 10 లక్షల అప్పులు రుజువు చేయి. మొదట ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లు అప్పు అన్నావు, 14 లక్షల కోట్లు అప్పు ఉంది, 14 లక్షల కోట్లు అప్పున్నా నేను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ, నేను పెంచినటువంటి పెన్షన్లు కానీ, నేను ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా సంపద సృష్టించి ఆ సంపదని మీకు పంచిపెడతాను అన్నావు. తీరా లెక్కలెంతో చెప్పబోయా అంటే 10 లక్షల కోట్లని గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు. బడ్జెట్ పెడితే నీ బండారం బయటపడుతుంది, నీ అబద్ధాలన్నీ బట్టబయలు అవుతాయని, ఆ బడ్జెట్ పెట్టడానికి ఈరోజు కేవలం 7 లక్షల 40 వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది, 8 లక్షల కోట్ల లోపల ఉంది అప్పు అంతా కలిపి, కాబట్టి నీ బండారం బయటపడిపోతుంది కాబట్టి నువ్వు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని మామ అనిపించి వెళ్ళిపోయావు. బడ్జెట్ పెట్టలేకపోయావంటేనే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలని చెప్పి ఆ అబద్ధాలు పదే పదే వల్లి వేసేటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగంలో మాట్లాడావు, ఈరోజు కూడా 10 లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడావు. అంటే ఏదో ఒక విధంగా అప్పు ఉందని చెప్పి బూచిని చూపించి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. లేకపోతే నీ నోటితో నువ్వే చెప్పి 14 లక్షల కోట్ల అప్పు ఉంది అయినా సరే ఇవన్నీ నేను అమలు చేస్తానని చెప్పినటువంటి వాడివి, ఈరోజు నీ నోటుకుండా 4 లక్షల కోట్ల అప్పు తక్కువ 10 లక్షల కోట్లు అని చెబుతూ ఆ 10 లక్షల కోట్లకు సంబంధించి నేను అమలు చేయలేకపోతున్నాను అప్పులు ఎక్కువని చెప్పి మాట్లాడడం అంటేనే ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు చేయటం అనేటువంటి విషయమా కాదా అనేటువంటిది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు సుపరిపాలన గురించి మాట్లాడాడు, విధ్వంసాలు సృష్టించడం, ప్రజల నడివిడ్డులు నరికివేయడం, ఇవన్నీ సుపరిపాలన అనుకుంటున్నాడేమో తెలియదు చంద్రబాబు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే సుపరిపాలనకు అర్థం తెలుసా అనేటువంటిది అనుమానం కలుగుతుంది. అటువంటి దానికి అర్థం తెలుసా చంద్రబాబు నాయుడికి సుపరిపాలన అంటే ఏంటి? సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించింది సుపరిపాలన. సచివాలయాలు తీసుకురావడం సుపరిపాలన కాదా? వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం సుపరిపాలన కాదా? రేషన్ సరుకులు లాంటివి పాపం పేదవాడు ఇంటికే పంపించాలన్నటువంటి ఆలోచన చేసినటువంటిది సుపరిపాలన కాదా? వీటన్నిటిని పక్కన పెట్టి ప్రజల మీద దాడి చేయడం, ప్రజలను దోపిడీ చేయడం, ప్రజల మీద రకరకాలైనటువంటి హింసలు, రకరకాలైనటువంటి నానాయాతను గురి చేయడం, ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే ఎమర్జెన్సీ సమయంలో చూసినట్టుగా ఈరోజు వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి పోలీసులను ప్రయోగించి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, ఇది సుపరిపాలన అని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మరొకటి లేదు. ఈరోజు నేను చెప్తున్నా స్టాక్ యార్డ్స్లో ఇసుకకు సంబంధించి 40 లక్షల టన్నుల ఇసుక ఉంటే ఆ 40 లక్షల టన్నుల ఇసుక ఉచితంగా కొట్టకపోయారు మీ వాళ్ళు. నువ్వు ఉచిత ఇసుక అంటే ప్రజలకు ఉచిత ఇసుక అనుకున్నావు, కాదు మీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఉచితంగా కొట్టకపోయారు ఇసుక 40 లక్షల టన్నులు. హాంఫర్ట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనాలు తేరుకునే లోపలే రేయిం బగుళ్ళు యార్డ్స్లో ఉండేటువంటి ఇసుక తరలి వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరిపించు ధైర్యం అంటే ఈరోజు దాని మీద విచారణ చేస్తాం. అవినీతి అనేటువంటి దాన్ని అసెంబ్లీలో ఎక్కడెక్కడో బ్రహ్మాండంగా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఎంత ఇసుక అయితే ఇసుక యార్డ్స్లో ఉన్నిందో దాన్ని ఏ విధంగా తరలించకపోయారనేటువంటి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సినటువంటిది. అందుకే ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇసుక గతంలో కన్నా ఎక్కువైంది, ఇసుక రేట్లు పెరిగాయి అని మాట్లాడుతున్నారు. మీరు మాత్రం ఈరోజు ఉచితంగా ఇసుక అని అన్నారు. గతంలో 750 కోట్ల పైచులకు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ప్రజలకు సరసమైనటువంటి ధరలకు ఇసుక వస్తే ఇసుక ఈరోజు ఉచితం అని చెప్పి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకి అత్యంత ఖరీదుగా మారిపోయింది, ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఈ డబ్బు ఎక్కడికి వెళుతుందంటే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ జోబిల్లులకు వెళ్తుంది తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితులు లేవు. నువ్వు చెప్పావు రాగానే హామీలకు సంబంధించి సంతకాలు చేస్తానని చెప్పి చెప్పావు, సంతకాలు చేసావు. ఒకటి పెన్షన్ల గురించి చెప్పావు, పెన్షన్ల గురించి సంతకం చేసావు. పెన్షన్ల మీద నువ్వు సంతకం చేస్తే ప్రతి నెలా పెన్షన్లు తగ్గిపోతున్నాయే నువ్వు వచ్చినప్పటి నుంచి. పాపం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ నెల నాకు వస్తుందో లేదో అని బిక్కుబిక్కుతో ఉంటున్నారే, ఏ నెలలో ఎవరికి ఎగ్గొడతారో తెలియదే, మీ నాయకులు ఎవరికి ఎగ్గొట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడతారో అర్థం కాదే, గతంలో ఆ విధంగా లేదే, పారదర్శకంగా నేరుగా సచివాలయంలో వాలంటీర్ల ద్వారా నమోదు చేస్తే పెన్షన్లు ఇచ్చారే సంవత్సరానికి 2 సార్లు, ఆ పరిస్థితి ఈరోజు లేదే. ఈరోజు పెన్షన్ తీసుకునేవాడు ఈ నెల నా పెన్షన్లో నా పేరు ఉందా లేదా అని వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందే, అదే నువ్వు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకానికి ఉన్నటువంటి విలువ.
నీ పరిపాలన నీ సుపరిపాలనలో నువ్వు చూపిస్తున్నటువంటి చొరవ, రెండోది మెగా డిఎస్సీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులతో కలిపి 16,000 పోస్టులు, అది కాస్త వాయిదా అంటే రెండో సంతకం పెట్టి దానికి వాయిదా, దాని మీద ఏమీ క్లారిటీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు. ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయాలి, రీసర్వే చేసినటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం గ్రామాలకంటే ఆ ప్రభుత్వాలకంటే ఆ రాష్ట్రాలకంటే, ఈరోజు ఏదో ఒక విధంగా దాని పేరు మార్చి మరలా అదే రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే చేయించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అమలే కానటువంటి యాక్ట్ని రద్దు చేసినట్టుగా సృష్టించినటువంటి వాడు నువ్వు. దానితోపాటు అన్న క్యాంటీన్ మీద తొలి సంతకం పెట్టావు. ఈరోజు అన్న క్యాంటీన్ల పరిస్థితి, అన్న క్యాంటీన్ల గురించి ఏం మాట్లాడుకోవాలి మనం, అన్న క్యాంటీన్లు అంటే ఏంటి? ఈరోజు నువ్వేమో అన్న క్యాంటీన్లు పెద్ద పెద్ద ఫోటోలు నీవి, విరాళాలు ప్రజలవా? ప్రజల విరాళాలతో అన్న క్యాంటీన్లు నడుపుతానని చెప్పి మాట్లాడతావా? ఎవరు ఏ శుభకార్యాలైనా సరే, మీ పెళ్ళిళ్ళైనా సరే, లేదు మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలైనా సరే, ఏదన్నా దినాలైనా సరే, ఏది జరిగినా సరే మీ కుటుంబాలలో ఆ రోజు అన్న క్యాంటీన్ దగ్గర భోజనం పెట్టండి. ఈ అన్న క్యాంటీన్ అన్నీ కూడా విరాళాలతో నడుపుతాను, కాబట్టి ఇదిగో మేము కొంత విరాళం ఇస్తున్నాం, వాళ్ళకంత విరాళాలు ఇస్తున్నారంటే పథకాలు ఎగ్గొట్టి పేదవాడికి నేను అన్న క్యాంటీన్లో కాస్త పొప్పన్నం పెడతానని చెప్పిన వాడిని ఊరించి అవి కూడా ఇదో ప్రభుత్వ సొత్తు కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విరాళాలు, ఫోటో మాత్రం నాది అంటే డబ్బులు మాత్రం విరాళాలు ఇచ్చేటువంటి ప్రజలది, క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు. ఎంత గొప్పగా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మనం కూడా చూసాం, చాలామంది మంత్రులు ప్రకటించారే 15 ఆగస్టు ఉచిత బస్సు ప్రయాణం. చాలామందికి తెలిసి ఉంటుంది పాపం ప్రజలకి 15 ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం. పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది అయితే పెద్ద పెద్ద గ్రాఫిక్ ప్లేట్లు కూడా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో 15 తేదీ నుంచి ఉచిత బస్సు అని. కొంతమంది అయితే 15 తేదీ నుంచి ఉచిత బస్సుతో పాటు తల్లికి వందనం అన్నారు. కొంతమంది అయితే 15 తేదీ నుంచి ఉచిత బస్సు, తల్లికి వందనం, ఫ్రీ సిలిండర్లు, 3 పథకాలు ఒకటే రోజు అమలు అన్నారు. చాలామంది మాత్రం ఉచిత బస్సు ప్రయాణం 15 తేదీ అన్నారు. కొంతమంది మంత్రులు కూడా చెప్పారు, తెల్లవారు చూసాం ఆ మంత్రులు నువ్వు చివాట్లు పెట్టావు, మీరు ఎవరు అసలు ప్రకటించడానికి అని చెప్పి చెప్పినానని. ఈరోజు 15 ఆగస్టు వచ్చింది, పాపం చాలామంది బస్సు ప్రయాణాలని నీకోసం మహిళలు వాయిదా వేసుకున్నారు. 15 తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఈ రోజు అయితే డబ్బులు కట్టాలి కాబట్టి ఒక 2-3 రోజులు ఆలస్యమైనా పర్వాలేదని చెప్పి 15 తేదీ వచ్చింది, ఉచిత బస్సు రాలేదే. తేదీ వచ్చింది కానీ బస్సు రాలేదే. నీ మీద నమ్మకం, పాపం ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చారు, ఎంతమంది ఎన్ని గ్రాఫిక్ ప్లేట్లో సోషల్ మీడియా ఓపెన్ చేసే సార్ వచ్చేసింది ఉచిత బస్సు 15 తేదీ నుంచే. నేను తేదే 15 తేదీ వచ్చింది, ఆ బస్సు రాలేదే. ఆ బస్సు ఎక్కడికి పోయినట్టు, గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినట్టు, నువ్వు చెప్పినటువంటి మహిళలకు చెప్పినటువంటి 1500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి అది ఎట్టపోయింది? అసలు గుర్తుందా సూపర్ సిక్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పి చెప్పినని? సిగ్గు లేకుండా తల్లికి వందనం 20,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రతిబిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు తల్లికి వందనం శకటం మాత్రం ప్రదర్శించారు. 15 ఆగస్టు తల్లికి వందనం కార్యక్రమం అమలు కాలే. 15 ఆగస్టు తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి ఏమి మాట్లాడకపోయినా తల్లికి వందనానికి సంబంధించి అమలు కానటువంటి పథకానికి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు ఎవడన్నా ఉన్నాడంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. ఎందుకంటే అసలు పథకమే లేదు, దాని ఊసే లేదు, కానీ దాని శకటం మాత్రం ఈరోజు తల్లికి వందనం శకటాన్ని మాత్రం ప్రదర్శించారు. రైతులకు 20,000 అన్నాడు. మేమనేది ఆ రైతులకు 20,000 ఈ అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం నువ్వు చెప్పిన తల్లికి వందనం పేరు మారినా ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎత్తినాయి. ఏదో సామెత ఉంది, కొండనాలికి ముందు ఇస్తే ఉండనాలికి ఊడిపోయిందని. ఈరోజు తమర హామీలో జరిగినటువంటిది ఏంటంటే ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి. తమరు చెప్పి ఇస్తానన్న కార్యక్రమాలు పక్కన పెడితే, ఆ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే గతంలో ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో కొనసాగాలనో ఆ కార్యక్రమాలు కొనసాగకుండా రద్దయిపోయాయి. కాబట్టి గతంలో అమ్మఒడి నువ్వు చెప్పిన తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చారు, వాస్తవానికి ఇచ్చి ఉండాలి ఇప్పటికే, అది లేదు. రైతులకు సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్కి ముందే ఇవ్వాలి, అది లేదు. కాబట్టి ఉన్న పథకాలకు మంగళం పాడే, కొత్త పథకాలకు సంబంధించినటువంటి నాంది పలకకుండా. ఈరోజు పరిస్థితి విధంగా ఉంది, మరలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన సుగాలి ప్రీతి కేసును గురించి మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, ఎవరి పరిపాలనలో జరిగింది, 2017లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే మీరు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవాలా ఈ ప్రభుత్వం మీద అనేటువంటి తప్ప మీకు స్పష్టత ఉందా? మైనర్ బాలిక మీద హత్య జరిగిందని, మైనర్ బాలిక మీద కర్నూలు జిల్లా మచ్చుమర్రిలో ఎప్పుడు జరిగింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా, అంతకుముందు జరిగిందా? ప్రీతి సుగాలి కేసు 2017లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే 2019 దాకా అధికారంలో ఉన్నది.
కాబట్టి ఈ విధంగా జరిగిపోతున్నాయి అన్యాయాలని చెప్పి మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని గురించి మీరు విమర్శించుకోవాలంటే విమర్శించుకోండి. మీరు విమర్శిస్తున్నది మాత్రం మీ ప్రభుత్వాన్ని, పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు, అంతే కదా. ఆ రోజు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం జరిగేటువంటి సంఘటనలు విమర్శించడం అంటే మీ ప్రభుత్వాన్ని మీరే విమర్శించుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి మైనర్ బాలిక అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది, మొచ్చమర్రిలో కర్నూలు జిల్లాకు సంబంధించి మీరే విమర్శించుకుంటున్నారు, కానీ పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదిస్తున్నారు. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి దయచేసి మీరు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, కాస్త చూసి విచారించి మాట్లాడండి. పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చంద్రబాబును పెట్టుకుంటే మాకు అభ్యంతరం ఏమి లేదు, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలోనే జరిగింది, నిజాలు చెప్పావు. కానీ ఆ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టకుండా చంద్రబాబు నాయుడు అని మాట్లాడితే అది కరెక్ట్గా ప్రజలకు కూడా ఒకటే స్పష్టత ఉండేది, నన్ను కరెక్ట్గా మాట్లాడాను అనేటువంటి భావం ఉండేది. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందంటే నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విమర్శలు చేయడం, అంటే చంద్రబాబు నాన్న నీడని తాను చూసే భయపడేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడు. ఎప్పుడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఒక 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా నిద్ర లేస్తే మీరు డీజీపీ ఆఫీసుకి రండి, వెయిటింగ్ రూమ్లో కూర్చోండి, వచ్చి సంతకం పెట్టాలా, సాయంకాలం పోతా పోతా సంతకం పెట్టాలి, అంత అవమానకర రీతిలో ఈ దేశంలో ఎన్నడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక ఐపీఎస్ స్థాయి కలిగినటువంటి అధికారులతో వ్యవహరించాడా? దాని మీద ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటి చర్చ ప్రారంభమయ్యేటప్పటికీ ఎల్ఏ మీడియా ద్వారా ఏమి సృష్టిస్తున్నావు? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ఎల్లో మీడియాలో వాళ్ళకి సంబంధించి దుష్ప్రచారం చేయించడం, ఆ అధికారులకు సంబంధించి భయపెట్టడం, ఆ అధికారులను చూసి భయపడడం, ఓ అమ్మాయిలను కనుక వదిలేస్తే, వీళ్ళు కనుక బయట ఉంటే నాకేమైపోతుందో, నీ అంత అనేటువంటి వాడికి నీడను చూస్తే భయపడతాడు. కాబట్టి వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏమన్నా ఏం చేస్తారో నన్ను, కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి కట్టడి చేయాలా, పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఆఫీసులో కూర్చోబెట్టాలా, బయటికి పోకూడదని చెప్పి ఆదేశాలు ఇప్పించి వాళ్ళందరినీ 16 మంది ఐపీఎస్ అధికారులను కట్టడి చేసి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా దానితోపాటు 10 నుంచి సాయంకాలం దాకా డీజీపీ ఆఫీసులో వెయిటింగ్ రూమ్లో మీరు సంతకాలు పెట్టి కూర్చొని ఉండాలా, ఏదైనా అవసరమైతే మీకు చెప్తాం అనేటువంటి దారుణంగా వాళ్ళ పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎన్నడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో చూశామా? కాబట్టి ఈరోజు ఒకటే విషయం, తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోండి, నిందలు వేయడం సరికాదు, దుష్ప్రచారం మంచిది కాదు, అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అనర్థం. కాబట్టి మీరు ఈరోజు ఏ రకంగా వ్యవహరిస్తున్నారంటే తప్పుడు మాటలు, నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు వీటితో మాట్లాడుతున్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ఇచ్చినటువంటి అధికారాన్ని ఈరోజు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు ఉన్న అధికారంలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ప్రజల అధికారం అంటే అధికార మార్పిడి జరిగిపోయింది. ఈరోజు కొంతమంది అయ్యో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా, లేకపోతే మేము వేసిన ఓట్లు ఎట్టపోయనేటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది. ఏది ఏమైనా మీకు ప్రజలు అధికారం ఇచ్చారనేటువంటిది అనుకుని ప్రజల అధికారాన్ని బదిలీ చేశారు. ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేసి ప్రజలలో ఎదుగో ఈ విధులు విశ్వసనీయతతో కూడినటువంటి పరిపాలన అందించామని చెప్తే ఘనంగా గర్వంగా గొప్పగా ఉంటుంది తప్ప ప్రతినిత్యం మీరు ఏమి చేస్తున్నారో ఏమి చెప్పారో వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా వాటి గురించి మాట్లాడకుండా వాటి గురించి చెప్పకుండా నిద్ర లేస్తే మీరు ఎంతసేపటికి ఆత్మస్థుతి పరనిందతో మీరేదో బ్రహ్మాండమైనటువంటి వాళ్ళలాగా మీరేదో ఋషి పొంగోల మాదిరిగా మీలాంటి బ్రహ్మాండమైనటువంటి సత్సంప్రదాయాలు కలిగినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ ఎతికినా కనపడరన్నట్టుగా మిగతా వాళ్ళందరూ మీకు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు మీ మాటకు ఎదురు చెప్పేటువంటి వాళ్ళందరూ రాక్షసుల్లాగా రాబందుల్లాగా వాళ్ళందరూ విలన్లలాగా ఈరోజు మీరు చిత్రీకరించడం మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఒక ప్రధానమైనటువంటిది ప్రజలు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపి అని చెప్పాను. మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే ఇదే పందాలో కొనసాగితే మరొకసారి చంద్రబాబు గారి నుంచి ప్రజలు స్వాతంత్రం తెచ్చుకునేటువంటి పరిస్థితి త్వరలోనే ఉంది అనేటువంటిది ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా తప్పనిసరిగా మరలా చంద్రబాబు నాయుడు నుండి తిరిగి స్వాతంత్రాన్ని సంపాదించుకుంటారనేటువంటి దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి దయచేసి మరలా చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకోకముందే మేలుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టి ప్రజలకు అండగా నిలవండి. లేని పక్షంలో ప్రజలు చంద్రబాబు నాయుడు నుంచి స్వాతంత్రం సాధించుకోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.